హ్యాష్టాగ్ ఆస్క్ డాక్టర్ జాన్ వాట్సన్ టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. ఓటూ షార్ట్స్, స్కాల్ప్ మసాజర్ కూంబు వాడితే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయిద్దా, అండ్ బ్యాంబూ కూంబు వాడితే కూడా బ్లడ్ సర్క్యులేషన్ అయిద్దా, హెయిర్ గ్రోత్ ఏమైనా వస్తుందా? స్కాల్ప్ మసాజర్ కూంబ్ కనుక వాడితే ఏమైనా బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అవుతుందా అంటే ఎస్, డెఫినెట్గా ఎంతో కొంత బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే స్కాల్ప్ ఏరియాలో ఎప్పుడైతే మసాజ్ చేస్తామో లేదా కూమ్ చేస్తామో, స్కాల్ప్ ఏరియాలో హెయిర్ రూట్స్ దగ్గర బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అయ్యి హెయిర్ రూట్స్కి బ్లడ్ సప్లై ప్రాపర్గా అంది, న్యూట్రిషన్స్ అన్ని ప్రాపర్గా రీచ్ అయ్యి హెయిర్ బాగా గ్రో అయ్యే అవకాశాలు చాలా వరకు పెరుగుతాయి. ఇప్పుడు ఇంకోటి అడిగారు, బ్యాంబూ కుమ్ కనుక వాడితే మంచిదా అంటే, ప్రత్యేకించి బ్యాంబూ కుంబే వాడాలి లేకపోతే ప్లాస్టిక్ కుంబ్ వాడకూడదు అటువంటిది ఏమీ లేదు. బట్ స్టిల్ ఇట్ ఈస్ అ ఫ్యాన్సీ ప్రిఫరెన్స్, కొంతమంది అదే పనిగా బ్యాంబూ వాడాలి అనుకుంటారు, వాళ్ళు వాడచ్చు. బ్యాంబూ కుంబ్ వాడడం వల్ల ప్రత్యేకించి ఎక్కువ బ్లడ్ సప్లై రావడము, ప్లాస్టిక్ కుంబ్ వాడితే బ్లడ్ సప్లై రాకపోవడం అటువంటిది ఏది ఉండదు. పవర్, ఎస్ఎంపి చేపిస్తే ఎప్పటికీ గుండులాగే ఉంచుకోవాలా లేదా హెయిర్ని పెంచుకోవచ్చా, ప్లీజ్ అడ్వైస్. మీకే గనక తలంతా పలచబడిపోయి ఉంది అండ్ అక్కడ గనక మీరు ఎస్ఎంపి చేయించుకున్నారు అనుకోండి, అటువంటప్పుడు ఆ ఎస్ఎంపి వల్ల మీ తల మీద జుట్టు కొంచెం ఒత్తుగా డెన్స్గా కనిపించే అవకాశం ఉంది. సో ఇటువంటి సిచ్యువేషన్లో మీరు గుండు చేయించుకోవాల్సిన అవసరం లేదు. బట్ మీకు ఓన్లీ ఈ సైడ్స్ అండ్ బ్యాక్ మాత్రమే జుట్టు ఉండి ఫ్రంట్ అంతా బాల్డ్ అయిపోయింది అనుకోండి, ఆ సిచ్యువేషన్లో కనుక మీరు ఎస్ఎంపి చేయించుకున్నట్లయితే అప్పుడు అది ఇచ్చే లుక్ ఏంటి అంటే, మీరు గుండు చేయించుకుంటే ఎలా ఉంటారో అటువంటి లుక్ని మీకు ప్రొవైడ్ చేస్తుంది. సో అలాంటప్పుడు కనుక మీ జుట్టు ఈ సైడ్ బ్యాక్ జుట్టు పెరిగింది అనుకోండి, అప్పుడు ఆ ఇల్యూషన్ బ్రేక్ అయిపోతుంది. ఈ సైడ్ జుట్టు పెరిగిన తర్వాత ఈ స్కాల్ప్ మధ్యలో ఉండే డాట్స్ హెయిర్ లాగా కాకుండా ఏదో పెయింట్ పూసినట్టుగా అనిపిస్తుంది. సో అటువంటి సిచ్యువేషన్లో మీరు ఆల్వేస్ గుండులోనే ఉండవలసి ఉంటుంది.